Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందుకంటే ధర్మవరం చరిత్రలో ఎప్పుడే గాని ఇలాంటి మ్యాండేట్ ఇవ్వలేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే నన్ను ఇక్కడ ఒక ఊర్లో ఓడిపోయిన తర్వాత ఒక కాన్షియన్సీకి నేను కాన్షియన్స్ విడిచిపెట్టి పోలే. ఇక్కడే అత్తుకొని ఉన్నా. గెలుపైనా ఓటమైనా సరే ఈ భూమితోనే ఇక్కడున్న వారితోనే నా జీవనం అనేవి నేను బతికాను. నేను మొన్న కూడా అదే చెప్పాను. దానికి శ్రీరాము వీళ్ళందరూ చాలా పెడార్థాలు తీసుకున్నారు. మనం ఒక చోట ఓడిపోతే ఎందుకు ఓడిపోయినాము అని సరి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉండాలి. ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఊరికి రాకూడదు. అక్కడి నుంచి మనల్ని ఎందుకు అక్కడ ఉన్న వాళ్ళు విస్మరించినారు, మనం ఏం తప్పు చేసినామని సరి చేసుకోవాలా. నాకు కూడా అప్పుడు అయిపోతానే నన్ను తాడిపత్రికి బొమ్మని చెప్పినారు. 14 ఓడిపోయిన తర్వాత 19 తాడిపత్రి ఇంకా లేదని చెప్పినాను. నేను ఇక్కడే పనిచేసా, ఇక్కడే ఉంటాను, ఇక్కడ ప్రజల యొక్క మద్దతు కూడా కడతాను అని చెప్పినాను. నేను అదే చెప్పినాను. ఆయన నాకు పాస్పోర్ట్ ఇప్పిస్తానన్నాడు, ఇది తప్పిస్తానన్నాడు. కాలాలు మారినాయి. కౌన్సిలర్లు అందరిని ఇడిపిస్తా ఉన్నాడు. 40 మందిని పంపించేస్తా, చంపేస్తారా? ఆ కాలం పోయింది. నాకు ఎవరు ఇప్పుడే పెట్టరు. సునీతమ్మ మమ్మల్ని ధర్మవరంలో రవిని దేవుడిగా కొలుస్తారు అని చెప్పేసి ఏం దేవుడు కాలాలు పోయినాయి. నేను సింపుల్ థింగ్ చెప్తాను. చిరంజీవి లాంటి ఒక మాస్ హీరో, పవన్ కళ్యాణ్ లాంటి మాస్ హీరో ప్రజలకు ఎప్పుడైనా కానీ స్క్రీన్ మీద ఉన్నంత వరకు కూడా చిరంజీవి దేవుడే, పవన్ కళ్యాణ్ దేవుడే. కానీ ఎప్పుడైతే రాజకీయంలోకి వచ్చినావో ప్రజలే దేవుళ్ళు, ప్రజలే దేవుళ్ళు అది విస్మరించినావంటే పుట్టగతలు ఉండవు. అంతటి లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళే నేను దేవుడు అనుకుంటా తిరుగుతున్నాను పోతూ ఉంటే కుదరని సందర్భం. దేవుడు అంటే వేరే ఎక్కడ ఉండడు, మనం చేసే పనిలో ఉంటుంది, మనం చేసే మంచిలో ఉంటుంది. నువ్వు మంచి చేస్తే దేవుళ్ళ వచ్చి కాపాడినాడు అంటాడు, దేవుళ్ళ సాయం చేసినాడు అంటాడు. దేవుడు అంటే అక్కడ ఉంటాడు. ఇంకా ఎప్పుడు కాలాలవో చెప్పుకుంటూ పోయి ప్రజల్ని మభ్యపెట్టారు. నేను ఆ రోజు ఇదే ప్రెస్ మీట్ చెప్పిండొచ్చు, కానీ ఒక రిజల్ట్స్ రూపంలో చెప్పాలి. ప్రజా తీర్పే సమాధానం కావాలని డెమోక్రటిక్ సిస్టంలో, ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క తీర్పే శిరోధారం. ఎవరైనా కావచ్చు, నేను కావచ్చు, లేకుంటే ఎవరైనా కావచ్చు, ప్రజలను అన్ని విధాలుగా మనం గౌరవించుకుంటూ ప్రజల్ని మన దేవుళ్ళలాగా చూసుకుంటేనే మనం చేసే మంచి చేస్తే దేవుడు అంటారు, చెడు చేస్తే రాక్షసుడు అంటాడు. నేనే నా నినాదం ఎప్పుడు ఇదే చెప్తూ ఉంటాను. ఇంకా మనం బ్రాహ్మణులో బతుకుతా అంటే ఎట్లా? చంపేస్తాం, ఊరిడిపిస్తాం, కౌన్సిలర్లను పంపిస్తాం. ఆ కాలం పోయింది. కాలు పట్టుకునే కాలం, కాలర్ పట్టుకునే కాలం కాదు, కత్తి పెట్టే కాలం కాదు, కలం పెట్టే కాలం. కాలానుగుణంగా రాజకీయాల్లో ప్రవర్తన రావాలి. కాలానుగుణంగా మనం ఏం చేశాము అని ఒక ఇంటికి పోతే మద్దమ్మ నీకు ఈ పని చేశాను నాకు ఓటై తల్లి అని అడగాల. మనం ఏమీ చేయక ఇంకా మంది అదే గాలి, అదే దేవుళ్ళు, అదే దేవుళ్ళు అంటే కాలం పోయింది. ఎందుకు కొల్చాలి? మనం చేసిన మంచిని ఎవరైనా అనుకుంటారే తప్ప ఇవన్నీ కూడా పోయినాయి. కాబట్టి ఒకసారి పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అన్నీ జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు మించిన దేవుళ్ళు లేరు. ఆ ప్రజలకు కష్టం వస్తే ఆ ప్రజల కోసం ఎంత దూరమైనా పోవడానికి సిద్ధం ఉండాలి.